ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయను నీ పాపముల కొరకు. ఈరోజున నీవు మానసికంగా కృంగిపోవాల్సిన అవసరం లేదు. మానసికంగా డిప్రెషన్ అంటారండి, ఇంగ్లీష్ మాట వాడుతున్నారు ఇవాళ. ఏంటంటే డిప్రెషన్కు లోనైపోయారు, మనసులో కృంగిపోతున్నారు, ఒక విధమైన కృంగుదలకు చోటిస్తున్నారు. కొన్ని సంవత్సరాల్లోనట ప్రపంచంలో ఉన్న 90% మందికి ఈ కృంగుదల కలుగుతుంది అని లెక్కలు కట్టారు. ఇప్పుడు అత్యధికంగా పెరిగే రోగం ఏంటంటే, డబ్బులున్నాయి కాబట్టి శరీర రోగాలన్నిటికీ మందులు వేసుకుంటున్నారు, ఆపరేషన్ చేయించుకుంటున్నారు, రక్తాలు మార్చుకుంటున్నారు, గుండెలు మార్చుకుంటున్నారు, కిడ్నీలు మార్చుకుంటున్నారు, ఎలాగోలాగా బయటపడుతున్నారు. కానీ ఆ మానసిక వ్యధనండి, ఆ మనస్సులో ఉన్న దుఃఖము నుండి, ఆ మనస్సులో ఉన్న సమస్యల నుండి, ఆ కలవరం నుండి విడుదల పొందలేక ఎంతోమంది ధనవంతులు, పేరు మోసిన వారు, డబ్బులున్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు, అన్నీ ఉన్నవారు తమ తాము నాశనం చేసుకుంటున్నారు. దేవుడు నీ కృంగుదలను ఆయన మోసేవాడు. కృంగిన వారిని లేవనెత్తాలని నీ మానసిక వ్యధ నుండి. చూడండి, మనుషులు మనల్ని నిందించినప్పుడు, అపనిందలు వేసినప్పుడు తెలియని దుఃఖం మన గుండెల్లో ఉంటుంది. మనం నమ్మిన వారు మనకు అపకారం చేసినప్పుడు అది మర్చిపోలేని ఆ బాధ వేదనతో కృంగిపోతుంటాం. కొన్నిసార్లు మనం చేసినటువంటి తొందరపాటులో చేసిన పాపాలు, వ్యభిచారం, తప్పుడు పనులు మన మీద దోషారోపణ చేస్తున్నప్పుడు వాటిని ఒప్పుకోడు లేక వాటిని మనసులో ఉంచుకోడు లేక కృంగిపోతూ ఉంటారు చాలామంది. అందుకనే నీ హృదయంలో ఉన్న పాపాలను ఎప్పటికప్పుడు ప్రభు దగ్గర ఒప్పుకో. ఎందుకంటే ఆ పాపానికి పరిహారం యేసు ప్రభు ఎప్పుడో చెల్లించాడు సిలువ మీద. కాబట్టి నువ్వు ఒప్పుకున్న పాపానికి క్షమాపణ తప్ప శిక్ష లేదు, శిక్ష లేదు. ఎవరికీ చెప్పుకోలేని బాధ ఉందా నీ మనసులో? ఎవరికీ చెప్పుకోలేని వేదన ఉందా నీ మనసులో? నీవే మదనపడిపోతూ, హృదయంలో దుఃఖపడిపోతూ, అంతకంతకి నిన్ను నీవే నాశనం చేసుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నావా? ఏసయ్య నిన్ను అర్థం చేసుకోలేని వాడు. నీ బాధను, నీ భారాన్ని, నీ మానసిక వ్యధను, నీ మానసిక రుగ్మతలను ఆయన ఆనాడే గెత్సెమని తోటలో భరించాడు. కాబట్టి ఈరోజున ఆయన నామంలో నీకు స్వస్థత ఉన్నది. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నీకు సమాధానం ఉన్నది. నీ బాధ నేను భరిస్తున్నాను, నా సమాధానం నీకు ఇస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. నా ఎందు విశ్వాసం ఉంచమంటున్నాడు. నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా ప్రభు గెత్సెమని తోటలో చేసిన ఈ శిలువ యాగాన్ని చూడండి. చాలామంది గెత్సెమని తోటలో జరిగిన విషయాన్ని మనం అంతగా పట్టించుకోం, కానీ కలువరి శిలువలో జరిగిన విషయాలను ఎక్కువ ధ్యానిస్తాం. కానీ యేసుక్రీస్తు యొక్క శ్రమ గెత్సెమనిలోనే ప్రారంభమైంది. ఆ రాత్రి ఆయన వేదన పడి ప్రార్థించిన తర్వాత ఆయన మనసు స్థిమితపరుచుకున్నాడు. ఎస్, నేను ఈ మానవ జాతి కోసం నా ప్రాణాన్ని బలిగా ఇస్తాను అని తీర్మానించుకున్నాడు. ఇంక అక్కర్లేదయ్యా పేతురు యోహాను యాకోబు, ఇంక మీరు ప్రార్థన చేయక్కర్లేదు, ప్రార్థన చేయమన్నప్పుడు ఏమో కునికి నిద్రపోయారు వాళ్ళు, ఇంక అక్కర్లేదు, నా గడి వచ్చేసింది అన్నాడు. అంతలోకే వచ్చేసాడు మహానుభావుడు. ఎవడైనా ఎవడండి? మీ ఫ్రెండా? మా ఫ్రెండా? యూదాయస్కరది మీ ఫ్రెండా? యేసు ప్రభు పక్కనే ఉంటూ పనికిమాలిన పని చేసేవాడు మీకు ఫ్రెండా? యేసు ప్రభుని ఎరుగునని చెప్పి పనికిమాలిన పని చేసే వాళ్ళకి, వాళ్ళకి యూదాయస్కరేతికి తేడా ఏమైనా ఉందా? యేసునామంలో డబ్బులు సంపాదించుకోవాలని ఆశించేవాడికి యూదాయస్కరేతికి తేడా ఏమన్నా ఉందా? చివరికి ఆయన అమ్ముకోవడానికి ఆశపడ్డాడు. ఏంటండి, 30 వెండి నాణాలు ఆ రోజుల్లో ఒక బానిసకు కట్టే రుసుమది. యేసు ప్రభువుని, అంత గొప్ప దేవుణ్ణి, ఒక గుర్రెనో ఎద్దునో అమ్మినట్టు, ఒక బానిసని అమ్మినట్టు అమ్మడానికి బేరం కుదుర్చుకొని వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. యేసు ప్రభు తెలీదా ముద్దు ఎందుకు పెట్టుకున్నాడు? అలాగ మీకు తెలిసి ద్రోహం చేసిన వాళ్ళు వచ్చి మీకు ముద్దు పెడితే ఏం చేస్తారు? లాగి లెంపకాయ కొడతారు. పానికి మాలినాడు మళ్ళీ సిగ్గు లేకుండా ముద్దు పెడతారా? చేసేయన్నీ చేసి వచ్చి దరిద్రుడా పరా అంటాడు. కానీ ప్రభు మాట్లాడలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే, శపించలేదు, తిరిగి బదులు చెప్పలేదు. ఆ రాత్రి ఆయన బంధించబడ్డాడు.
రాత్రికి రాత్రి బంధించారు, రాత్రికి రాత్రి అరెస్ట్ చేయకూడదు. కానీ ఆయన అరెస్ట్ చేసి సన్హరదుకు తీసుకుని వెళ్ళారంటే యూదుల న్యాయ తీర్పు జరిగే స్థలానికి తీసుకుని వెళ్ళారు. యాజకులు, ప్రధాన యాజకులు ఆయన మీద నేరాలు మోపారు, ఆయన్ని అపహసించారు. ఆయన్ని అక్కడి నుంచి ఆ రోజుల యూదులకు, యూదులు రోమా సామ్రాజ్యపు పరిపాలనలో ఉన్నారు కాబట్టి యూదులకి వారంతట వారు ఎటువంటి శిక్ష విధించే అధికారం వాళ్ళకి లేదు. ముఖ్యంగా మరణశిక్ష విధించడానికి వారికి అధికారం లేదు. కాబట్టి ఆ నేరం ఈ నేరం మోపి ఆయన్ని పిలాతు దగ్గరికి పంపించాడు, హేరోదు దగ్గరికి పంపించాడు, మళ్ళీ పిలాతు దగ్గర పంపించాడు. ఆ రాత్రికి రాత్రే, గురువారం లక్షవారం రాత్రి అర్ధరాత్రి ఆయన్ని అరెస్ట్ చేసి బంధించి పగలు శుక్రవారం 9 గంటల లోపు ఆయన్ని అక్కడ ఇక్కడ తిప్పి అనవసరమైన నేరాలు మోపి అబద్ధ సాక్షులను నిలబెట్టి పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చి, ఇతడు యూదుల రాజు అని చెప్తున్నాడు అని నేరం మోపారు. నువ్వు రాజువా అని పిలాతు అడిగినప్పుడు నీవు అన్నట్టే అన్నాడు ప్రభు. అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పరలోక రాజ్యం, సమాధాన రాజ్యం అన్నాడు. ఆ మాటలు అర్థం కాక పిలాతు ఏ రీతిగానూ ఆయన నేరాలు మోపడానికి కుదరలేక ఎలాగైనా ఆయన్ని విడిపించాలని, అతని పిలాతు భార్య యేసుక్రీస్తు బోధలు విన్నామే, ఆమె ఒక కాగితం పంపించింది ఆ పిలాతుకి, అయ్యా ఆ నీతిమంతుని జోలికి పోకరా బాబు, నీ ఉద్యోగం ఊడిపోవటం కాదు నీ బతుకే నాశనం అయిపోద్ది, ఎవరు అనుకుంటున్నావు ఆయన అని ఆయన భార్య విశ్వాసి ఆ భార్య పంపిన కాగితం చూశాడు. ఎలాగైనా విడిపించాలని ఆ యూదుల పండగ సందర్భంగా ఒక ఖైదీని విడిపించే ఆనవాయం ఉంది. ఆ బరబ్బా అనే ఒకడు ఉన్నాడు, వాడు బందిపోటు దొంగ, నరహంతకుడు, ఒక గ్యాంగ్ లీడర్, వాడు ఎన్నో హత్యలు చేశాడు, క్యాపిటల్ పనిష్మెంట్ అయిన మరణానికి గురైన వాడు. వాడిని తీసుకొచ్చి ఈ బరబ్బా కావాలా ఈ క్రీస్తు కావాలా కోరుకోండి అని అడిగితే, మాకు బరబ్బే కావాలి, మాకు బందిపోటు దొంగే కావాలి. అయితే ఈయన ఏం చేయమంటారు? మీరు దేవుడు ప్రభు అని చెప్పి ఈయన్ని ఏం చేయమంటారు? సిలువ వేయండి, సిలువ వేయండి అని అడిచాడు. రోమా క్యాపిటల్ పనిష్మెంట్, సిలువ వేయటం, మరణశిక్ష విధించటం, యూదుల సాంప్రదాయం ప్రకారం కొరడాలతో కొట్టడం. కొరడాలతో కొట్టిన వాడిని సిలువేయకూడదు, సిలువేసిన వారిని కొరడాలతో కొట్టకూడదు. ఆ జన్మ కారాగార శిక్ష వేసిన వాడికి ఉరేయకూడదు, ఉరేసిన వాడికి ఆరాగ జన్మ కారాగార శిక్ష లేదు. అంతే కదండి, రెండు శిక్షలు ఒకరికే పడవు కదా. కానీ యేసుప్రభు కొరడా శిక్షను భరించాడు, సిలువ శిక్షను భరించాడు. చెప్పాలంటే లోకంలో ఎన్ని శిక్షలు ఉన్నాయో అన్ని శిక్షలు భరించాడు. కారణం, అందరి శిక్షను భరించాడు, అన్ని రకాల నేరాలకు రావాల్సిన పాప శిక్షణను భరించాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలంటే 39 దెబ్బలు ఆ క్రోడాలతో ఆయన్ని కొట్టినప్పుడు తోలు దట్టీలతో, ఇనప రాళ్లతో, గాజు ముక్కలతో ఉన్నటువంటి కొరడాలు అవి కుడితే అలాగే ఖైమా కొట్టినట్టు కండలు ముక్కలు ముక్కలుగా ఊడేచేస్తాయి. ఆయన్ని వీపు మీద కొట్టినప్పుడు నాగలితో వారు నా వీపును దున్నిరి అన్న ప్రవచనం అక్షరాల నెరవేరింది. మన పాపముల కొరకు ఆయన నలుగు కొట్టబడ్డాడు, ఆయన చితక కొట్టబడ్డాడు. మనం కోపం వచ్చినాడు, రే చిత్త కొడతాను రా అంటాం కొంచెం సార్. అవును, నువ్వు చితక కొట్టబడవలసిన, నువ్వు నల్ల కొట్టబడవలసిన, నీ దెబ్బలన్నీ ఆయన భరించాడు. ఈ దెబ్బ జైపాల్ కోసం అన్నాడే, అందుకే ఈ జైపాల్ ఇక్కడ ఉన్నాడు, లేకపోతే చచ్చిన నరకంలో ఉండేవాడు. ఈ దెబ్బ జైపాల్ కోసం, ఈ దెబ్బ మీ పేరు చెప్పుకోండి, నీకోసం, నీకోసం, నీకోసం. ఒకసారి యెషయా గ్రంథం 53 అధ్యాయం తీయండి, 4-5 వచనాలు చదువుకుందామండి. అందరు చదవబోతున్నాం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, నిశ్చయముగా అతడు జైపాల రోగములను భరించను అని నేను చదువుతాను. మీ పేరేంటో మీరు పెట్టుకొని మీరు చదవండి. అర్థమైందండి, అర్థమైందండి. ఎవరి పేరు వారు పెట్టుకొని చదవండి. ఓకే, 1, 2, 3. నిశ్చయముగా అతడు జైపాల రోగములను భరించను, ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధించబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను, జైపాల అతన్ని ఎంచెను, జైపాల అతిక్రమముల కొరకు అతను నలగొట్టబడను, జైపాల దోషముల కొరకు అతను నలగొట్టబడను,
జైపాల్ సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత జైపాల్కు స్వస్థత కలిగెను. చదివారా? ఎంతమంది చదివారు? నా పేరు పెట్టుకొని చదివాను వాళ్ళు చేయి చూపించండి. నమ్మకంతో విశ్వాసంతో మళ్ళొకసారి చదవండి. అక్కడ మీ పేరు పెట్టుకొని ఏమేం చేశాడో చూడండి. ఆయన చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధించబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈరోజున పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వచ్చిందని నీవు అనుకుంటున్నావు. ఆయన పొందిన దెబ్బల వలన ఈరోజు నీకు స్వస్థత, ఆయన చేసిన పరిహారం వలన ఈరోజు నీకు పాపక్షమాపణ, ఆయన నీ వ్యసనాలు భరించాడు కాబట్టి ఈరోజు నీకు వ్యసనాల నుండి విడుదల. అదే ఆయన సిలువలో సాధించింది. ఆ గెత్సెమని తోటలో ఆయన పడిన వేదన తర్వాత ఆయన అక్కడ ఇక్కడ తిప్పి పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చారు. యోహాను సువార్త 19:13. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబత్తా అని పేరు. మొదటిది గెత్సెమని, రెండవది గబ్బత్తా. గబ్బత్తా రాళ్ళు పరచిన స్థలము. గెత్సెమనిలో ఆయన రహస్యంగా ఒంటరిగా వేదన పడ్డాడు. ఆ గబ్బత్తా దగ్గర, గబ్బత్తా ఏంటంటే రాళ్ళు పరచిన స్థలం, ఒక స్టేజ్ లాంటిది. యేసు ప్రభువుని అప్పటికే కొరడాలతో కొట్టారు, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన అంగీ తీసేసి, అందమైన ఆయన అంగీ తీసేసి ఆ యొక్క ఊదారంగు వస్త్రాన్ని చుట్టారు. ఆయన చేతికి ఒక రెల్లు ఇచ్చారు. ఆయన 3 అంగుళాలు పొడవున్న ఆ ముళ్ళ ఆ కిరీటము నెత్తిన కొట్టినప్పుడు రక్తం చెల్లున చిమ్మింది. ఆ రక్తం కారుతా ఉంది. ఆయన అందమైన సౌందర్యమైన ముఖం వాళ్ళు ముసుగులేసి గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద గుద్దారు. ముఖం అంతా వాసిపోయింది, వికృతమైపోయింది, తలలు బొప్పులు కట్టాయి. ఆయన ఒళ్ళంతా రక్తం నలిగిపోయింది. ఆయన ఎగతాళి చేస్తూ నువ్వు యూదుల రాజువు కదా అని ఆయన ముందు మోకరించి అపహాస్యం చేశారు. ఆయన్ని బయటకు తీసుకుని వచ్చి అందరి ముందు నిలబెట్టి అవమానానికి గురి చేశాడు, నిందకు గురి చేశాడు. గబ్బత్తా అనే స్థలానికి ఆయన తీసుకుని వచ్చినప్పుడు అక్కడ దొంగల్ని దోషుల్ని నిలబెట్టి, చూడండి ఎవడన్నా ఊర్లో దొంగోడు దొరికాడంటే చెట్టు కట్టేసి చెప్పులతో కొడుతున్నాడు. చూడండి ఎంత అసహ్యంగా, ఎంత అవమానపరిచి, చిచే త్వా త్వా అని ఆడవాళ్ళందరూ రోకల బట్టలు తీసుకొచ్చి, చెప్పులు తీసుకొచ్చి మూత మీద కొట్టి, అంటే వాడు పాపం ఇట్టిట్టు అయిపోతున్నాడు చూడండి. అటు చేసిన తప్పులకి అలాగే ఏ పాపము చేయని ఏసయ్య, ఏ దోషము చేయని ఏసయ్యను అందరి ముందు నిలబెట్టి ఆయన కొరడాలతో కొట్టి తీసుకుని వచ్చి ముళ్ళ నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టి రక్తసికమైన శరీరంతో ఉన్న యేసు ప్రభువుని అవమానపరుస్తున్నప్పుడు అది ఎంత వేదనకరమైందండి, ఎంత వేదనకరమైంది. మనలో ఎవరన్నా ఒకళ్ళు మన నలుగురిలో ఏదన్నా అన్నారనుకోండి, మనల్ని నా పరువు పోయింది ఇంక బతకడమే వేస్ట్ అంటాం మనం. ఏంటంటే నా పరువు తీసేశాడు ఇక తలెత్తుకోలేని అని అంటుంటాం మనం. కానీ ప్రభువుని అక్కడ నిలబెట్టి ఎంత అవమానపరుస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని సిలువేయండి, మాకు అక్కర్లేదైనా, మాకు ఆ బరబ్బ కావాలి, ఆ దరిద్రుడు కావాలని అరుస్తుంటే ఎంత బహిరంగమైన అవమానానికి ఆయన గురయ్యాడు చూడండి. నీకోసం, నా కోసం, మన కోసం. మీరు బహిరంగమైన అవమానానికి ఎప్పుడైనా గురయ్యారా? ఎప్పుడు వాక్యాన్ని మనకు అనునయించుకోవాలండి. మీరు ఎప్పుడైనా బహిరంగమైన అవమానానికి గురయ్యారా? నిజంగా చేసిన తప్పుగా ఉండొచ్చు, అనవసరంగా అయి ఉండొచ్చు. కానీ అనవసరంగా అవమానం పాలైన రోజులు లేక చేసిన తప్పుకు పట్టబడి అవమానం పాలైన పరిస్థితి మీకు ఉందా? ఉంటే చేయి చూపించండి. కొంతమందికి గుండెల్లో నలిగిన భారం లేదంట, బహిరంగంగా అవమానం పొందిన భారం లేదంట. ఏంటండి, ఏదో సమయంలో ఏదో పరిస్థితుల్లో మనం పట్టబడినప్పుడు
నిందల పాలవుతాం, అవమానం పాలవుతాం. ఆ సమయంలో భరించుకోలేవు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలామంది ఇళ్ళు వదిలిపెట్టి పారిపోతారు, చాలామంది తిరగబడి వారు రౌడీలుగా తయారైపోతారు, భ్రష్టులుగా తయారైపోతారు. కానీ యేసుప్రభు మనందరి భారాన్ని ఆయన భరించాడు. ఆనాడు యోసేపును పట్టుకొని, చీ దరిద్రుడా, నమ్మి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నా భార్యను బలవంతం చేస్తావరా, నా భార్యతో చెడ్డగా ప్రవర్తిస్తావరా, దౌర్భాగ్యుడా, ఇన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అని పోతిఫర్ భార్య చేసిన తప్పుకు యోసేపును తిట్టినప్పుడు నాలంటోడైతే ఏం చేశాడంటే, చీ పనికిమాలి, నీ పెళ్ళం పనికిమాలిది నన్ను అంటావు, దానికి చెప్పక బుద్ధే అన్నట్టావు అని తిరగబడదును. కానీ మాట్లాడలేదు. చీ దౌర్భాగ్యుడా. ఆ చూసిన వాళ్ళు అందరూ అంటాడు, జీవుడయ్యా ఆ యజమాని ఎంత ప్రేమించి తాళం చేతులిస్తే ఇట్టాడు పని చేస్తాడో వీడు, చీ పనికి మాలడు, పరా 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 అంటుంటే మాట్లాడకుండా పోతున్నాడు యేసుప్రభు. అక్కడే కనపడుతున్నాడు యేసుప్రభు. యేసుప్రభు నిందను, అవమానాన్ని భరించి మన కొరకు బహిరంగమైన అవమానాన్ని భరించాడు. నీ అవమానాన్ని ఆయన భరించాడు. నువ్వు చాలా పాపాల్లో పట్టుబడలేదు, అసలు నీ రహస్య జీవితం అంతా బయట పెడితే నీ కన్న తల్లిదండ్రులు కూడా నీ ముఖం చూడరు. తప్ప నేను చెప్పింది, అబద్ధమని చెప్పింది, నీ సంగతి మీ అమ్మ నాన్నకు పూర్తిగా తెలియదు. నువ్వు నోరు తెరిచి నువ్వు చేసిన చండాల పనులన్నీ ఆయనకి చెప్తే, ఛీ నువ్వారా మా కొడుకువే అంటారు. అలాంటి బాధలు, అలాంటి నిందలు, అలాంటి అవమానాలు, నీకు నాకు రావాల్సిన అవమానాలన్నీ నా యేసయ్య భరించాడు. గబత్తాలు ఆయన మానసికంగా కాదు, బహిరంగంగా అవమానించబడ్డాడు, బహిరంగంగా అవమానించబడ్డాడు. ఈరోజున యేసుప్రభు ద్వారా ఎటువంటి అవమానాన్నైనా కొట్టివేయగలిగిన శక్తి ఆయనకు ఉంది. గబత్తాను ఆయన్ని అవమానపరిచిన తర్వాత సిలువ వేటకు ఆయన అప్పగించినప్పుడు ఆ భారమైన సిలువను ఆయన భుజముల మీద పెట్టి గొల్గొతోకు తీసుకుని వెళ్ళారు. మూడవ స్థలం ఏంటండి చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయంలోనే 17వ వచనం, వారు యేసును తీసుకుని పోయిరి, ఆయన తన సిలువ మోసుకొని కపాలమైన స్థలము చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోత అని పేరు. అక్కడ ఆయనను సిలువ వేశారు ఆ గొల్గోత కొండ మీదకి. అది పుర్రె ఆకారంలో ఉన్న ఒక కొండ. ఆ భారమైన సిలువను మోసుకుంటూ ఆ కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళి ఆ గొల్గోత కొండ మీద ఆయన్ని పడుండబెట్టి ఆ సిలువ మీద ఆయన పడుకోబెట్టి ఆయన కాళ్ళల్లో చేతుల్లో సీలలు కొట్టారు. ఆయన వేలాడదీశారు. బరువంతా ఆ కాళ్ళకి చేతులకి కొట్టిన సీలల మీద వేలాడుతున్నప్పుడు ఊపిరాడదు, ఊపిరాడదు. అప్పటికే నలగొట్టబడ్డాడు, అప్పటికే ఆయన రక్తం అంతా కారిపోయింది, అప్పటికే 40 రోజులు ఆయన ఉపవాసాలు ఉన్నాడు, శరీరంలో కృషించిపోయి ఉన్నాడు. కానీ అన్ని భారాలని, అన్ని శ్రమలను భరించిన యేసుప్రభు ఆ సిలువలో వేలాడుతున్నాడు. ఇది కట్టుకథ కాదండి, ఇది కట్టుకథ కాదు, ఇది మాయ కాదు, మంత్రం కాదు, నిజం నిజం నిజం. ఈరోజు యెరూషలేములో మీరు కల్వరిని చూడగలరు. కల్వరి అనే గ్రీకు మాటకి హెబ్రీలో గొల్గోత, గ్రీకులో కల్వరి, తెలుగులో కపాలం, మూడు ఒకటే. గొల్గోత కొండ మీద ఆయనను సిలువ వేసినప్పుడు, ఆయన చేతులలో వేళ్ళు సీలలు కొట్టి వేలాడతీసినప్పుడు ఆయన ఊపిరంతా పుంజుకొని ఆ సమయంలో పిచ్చి పడతారంట మనుషులకి. సిలువ వేయబడిన వాడు పిచ్చి పిచ్చిగా గావు కేకలు పెడతారంట, బూతులు తిట్టేస్తారంట, తమ తాము నిందించుకుంటారంట, ఊపిరాడక చచ్చిపోతారు. అటువంటి సమయంలో ఆయన ఊపిరంతా పీల్చుకొని ఆయన అవమానం చేస్తుంటాడు. నువ్వు దేవుడువా, దిగిరా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అపహాస్యం చేస్తుంటే, ఆయనకి ఆయన్ని అవమానిస్తుంటే ఆయన ఊపిరంతా పీల్చుకొని, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. నీకు తెలుసా, ఆ మాట అన్నప్పుడు నువ్వు కూడా ఆయన కనబడ్డావు, నేను కనబడ్డాను, మనం కనబడ్డాం. యేసు ప్రభు దేవుడు కాదని ఎంతమంది ఈ రోజున దూషిస్తున్నారు ఆయన్ని, ఎంతమంది ఆయన నామాన్ని అవమానపరుస్తున్నారు, ఎంతమంది ఆయన నమ్ముకున్న వారిని బాధపెడుతున్నారు. అయ్యో
సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు. నేనెప్పుడయ్యా నిన్ను హింసించాను? నేను అసలు నిన్ను చూడలేదు కదా అని అడగలేదు సౌలు. ఎందుకంటే నా నామాన్ని ధరించిన వారిని హింసిస్తే నన్ను హింసించినట్టే. ఆయన ఈ రోజునటి వారి క్షమాపణ ఉంది, క్షమాపణ ఉంది. నువ్వెంత పాపివైనా, ఎలాంటి పాపివైనా, ఎరిగి ఎరిగి పాపం చేసిన వ్యక్తివైనా, ఆనాడు యేసయ్య చేసిన ప్రార్థన ద్వారా ఈనాడు నీకు క్షమాపణ ఉంది. వీరిని క్షమించు. ఆ ఏడు మాటల గురించి ఇప్పుడు నేను చెప్పడానికి మనకు సమయం చాలదు, కానీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటలు ఆయన ఆ సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఊపిరి తెచ్చుకొని శక్తి తెచ్చుకొని పలికిన 7 మాటలు ఈ అనేక మంది సిలువ ధ్యాన సమయాల్లో ధ్యానిస్తుంటారు, కానీ ఎంతమంది హృదయానికి అనునయించుకుంటున్నారో అది చాలా ప్రాముఖ్యం. చివరిగా, తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నానని ప్రాణం విడిచాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది. క్రీస్తు మన కొరకు మరణించెను. మనం ఇంకనూ శత్రువులుగా ఉండగానే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. మనం ఆయనకు బలహీనులుగా ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఇది నిజమైన మాట. ఈ రోజున యేసు క్రీస్తు నామములో స్వస్థతలు జరుగుతున్నాయంటే, ఈ రోజున యేసు క్రీస్తును నమ్ముకున్న వారు పరివర్తన చెంది నూతన జీవితాన్ని జీవిస్తున్నారంటే, ఈ రోజున పాపులు పరిశుద్ధులు అవుతున్నారంటే, ఈ రోజున రోగులు స్వస్థపడుతున్నారంటే, ఈ రోజున నిష్ప్రయోజకులు ప్రయోజకులు అవుతున్నారంటే, ఈ రోజున మరణించి నరకానికి పోవలసిన వారు పరలోక రాజ్య వారసులు అవుతున్నారంటే, దానికి మూలం సిలువ యాగం. ఈ సిలువ గురించిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకి దేవునే శక్తి. నువ్వు ఎంతగా సిలువను ధ్యానిస్తావో అంతగా నీవు దీనుడు అవుతావు. నువ్వు ఎంతగా సిలువను ధ్యానిస్తావో అంతగా నీ హృదయం ప్రేమతో నింపబడుతుంది. నువ్వు ఎంతగా సిలువను ధ్యానిస్తావో అంతగా నీవు పరిశుద్ధపరచబడతావు. నువ్వు ఎంతగా సిలువను ధ్యానిస్తావో సాతానును అంతగా నీవు చిత్తుగా ఓడించగలుగుతావు. ప్రభు అయిన క్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించకుందును గాక అన్నాడు అలనాటి పౌలు. నీ బ్రతుకులో ఏది నీ అతిశయం? దేని యందు నీ ఆనందం? దేని యందు నీ గురి? దేనివల్ల నీవు ఇలా ఉన్నావు? ఆయన సిలువలో చేసిన యాగం వల్ల, ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత ఉన్నది. నా వ్యసనాలను భరించాడు, నా శ్రమలను భరించాడు, నా మానసిక వ్యధను భరించాడు, నా బహిరంగపు అవమానాన్ని భరించాడు, నా శరీరపు చిత్రహింసను, శరీర భాగములలో ఉన్న బాధలన్నింటినీ ఆయన భరించాడు. ఈ రోజున చాలామందికి సిలువ కావాలి, క్రీస్తొద్దు అంటే సిలువ బొమ్మలే కావాలి. క్రీస్తు యొక్క త్యాగం, విశ్వాసం, పరిశుద్ధత అక్కర్లేదు. కొందరికి క్రీస్తు కావాలి, సిలువలొద్దు అంటే సిలువద్దరి శ్రమలొద్దు, కష్టాలొద్దు, నిందలొద్దు, అవమానం వద్దు, క్రీస్తు ఇచ్చే సింహాసనం కావాలి నాకు, కుదరదు. దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ క్రాస్. సిలువ లేకుండా కిరీటమో లేదు. దేవుడు నీకు విడుదల ఇవ్వాలని, స్వస్థత ఇవ్వాలని, నీ కొరకు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల జనుల కొరకు ప్రాయశ్చిత్త బలిగా ఆయన దేవుడు కాబట్టి ఒకేసారి ప్రాణమించాడు. రక్షణ రెడీగా ఉంది. నువ్వు నమ్మితే, నువ్వు అడిగితే నీకు దొరుకుతుంది. అది యేసయ్య, నాకు ఈ పాపక్షమాపణ కావాలి, నాకు మానసిక వ్యధ నుంచి విడుదల కావాలి, నాకు శరీర బాధల నుంచి విడుదల కావాలి, నా కుటుంబ సమస్యల్లో మనస్మర్దనల్లో సమాధానం కావాలి, నా పాపం వలన తెచ్చుకున్న రోగాల నుంచి నాకు స్వస్థత కావాలి, నా పాపం వలన బుద్ధిహీనతల వలన తెచ్చుకున్నటువంటి ఇబ్బందుల నుంచి, కరువుల నుంచి, వ్యాధుల నుంచి, అప్పుల్లోండి నాకు విడుదల కావాలని అడిగితే క్రీస్తు తన ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరతను తీర్చడానికి ఇవాళ సత్యవంతుడిగా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. ఇంత గొప్ప క్రీస్తును నీవు పక్కన పెట్టి నీ సొంత శక్తితో, నీ సామర్థ్యతతో, నీ తెలివితో, నీ జ్ఞానముతో, మనుషుల సహాయముతో ఏదో సాధిద్దామని నీవు అనుకుంటే మూర్ఖుడవు. నిన్ను విమోచించే ప్రభువు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. నీకోసం నా ప్రాణం ఇచ్చాను, నా కోసం నువ్వు బ్రతకవా? సిలువ దర్శనం మనిషిని ఎలా చేస్తా తెలుసండి? ఏం చేస్తా తెలుసండి?
ఒకవేళ జైపాల్లో మీరు ఏదన్నా గొప్పతనం కానీ ప్రత్యేకత కానీ చూస్తే అది ఎట్టొచ్చిందని అడిగితే అది సిలువ ద్వారా. నా యేసయ్య సిలువలో చేసిన యాగం ద్వారా నాలో ఏమీ లేదు, కేవలము నా యేసయ్య నా కొరకు చేసిన బలియాగం ద్వారా, ఆయన కొరకు నేను జీవిస్తానని చేసిన తీర్మానం ద్వారా దేవుడు తన కార్యాలను జరిగిస్తున్నాడు. నా ద్వారానే కాదు, నీ ద్వారా జరిగించాలని ఆశిస్తున్నాడు. నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, నీవు ఆయన సొత్తు, నీవు నీ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎంతకాలం నామకార్త క్రైస్తవుడుకుంటావు, ఎంతకాలం సిలువ పాటలు పాడి సరిపెట్టుకుంటావు, ఎంతకాలం సిలువ మీద ప్రసంగాలు వింటూ ఊరుకుంటావు? సిలువ శక్తిని నీ బ్రతుకులో అనుభవించవా? సిలువ ద్వారా జయము కలిగిందని సిలువలో యేసు ప్రభు సమాప్తమైనది అని చెప్పినప్పుడు సాతాను తల చితక కొట్టబడిందని తెలీదా? వాడు ఓడిపోయాడు, వాడి తల చితికిపోయింది. వాడు తోకాడిస్తున్నాడు అంతే, దానికే భయపడుతున్నాం మనం. వాడిని బలంలో బంధించే రోజు దగ్గర పడింది. ఏ ఇప్పుడే బంధించకూడదు అంటారు కొంతమంది, ఇప్పుడే బంధిస్తే నువ్వు ఇంకా సాతాను వెంట పెడుతున్నావు, నిన్ను కూడా బంధించాలి. ఏ ఒక్కడు నశించడానికి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కడు రక్షించబడాలని మరో అవకాశం ఇస్తున్నాడు. సిలువను గురించిన ఈ సువార్త విరితనంగా ఉందా? దేవుని శక్తిగా ఉందా? దయచేసి తలలు వంచండి. దేవుని శక్తిని అనుభవించి వెళదాం. నీ మానసిక రుగ్మతల నుండి, శరీర బలహీనతల నుండి, కుటుంబ సమస్యల నుండి, నీకు రావలసిన ప్రతి శిక్ష, అవమానం, నింద, బాధ, శ్రమ నుండి నిన్ను విడిపించడం కొరకే యేసుక్రభు వాటన్నిటినీ భరించాడని నమ్మండి, విశ్వసించండి. ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. దేవుని గురించి తెలుసు అంటూనే పాపపు ఊబిలో ఉన్న నీకు విడుదల ప్రసాదించాలని ఈ రాత్రి మరొక్కసారి సిలువ వేయబడిన క్రీస్తు నీ ముందు ప్రత్యక్షమవుతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, 2000 సంవత్సరముల క్రితము మేము పుట్టక ముందే మా కొరకు చేసిన ఈ గొప్ప యాగాన్ని గురించి మరొక్కసారి ఈ రోజున మా కళ్ళ ముందు ప్రత్యక్షపరిచినందుకై వందనములు నాయన. కట్టుకథగా కాక నిజం సత్యం అన్న విషయాన్ని మేము నమ్మునట్లుగా, విశ్వాసులుగా కాక విశ్వాసులుగా బ్రతకనట్లుగా నిన్ను తాకి చూచుటకు, నీ స్పందన కలుగుటకు మాకు సహాయం ఇచ్చాయి. ఇక్కడున్న ప్రతి బండ గుండెను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పగలగొట్టుచున్నాము నాయన. కృంగిన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుచున్నాము నాయన. వ్యసనాలకు బానిసలై, దురభ్యాసాలకు బానిసలై, జీవితంలో సమాధానం లేక బ్రతుకును అల్లకల్లోలంగా చేసుకున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. పాపం వల్ల వచ్చిన శాపాన్ని మూటగట్టుకుని ఎటుపోయే దారి లేక, ఏది చేసిన సఫలత లేక, జగడాలతో, బాధలతో, వ్యాధులతో సతమతమవుతున్న కుటుంబాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. కలవరి సిలువ నుండి కారుచున్న సిలువ రక్త ప్రవాహములు ఈ రాత్రి ఆవరణలో ఉన్న వారందరినీ కడిగివేయి నాయన, తడిపివేయి తండ్రి, శుద్ధి చేయి తండ్రి. యేసుక్రీస్తు రక్తంలో ఎంత శక్తి ఉందో మేము అనుభవపూర్వకంగా గుర్తించినట్లు నీ రక్త ప్రోక్షణ ఈ రాత్రి మా మీద జరగనిమ్ము నాయన. గొర్రెపిల్ల వంటి శ్రేష్టమైన క్రీస్తు రక్తము ద్వారా మేము విడిపించబడ్డామని, మేమెంత మాత్రమే ఇక పాపములకు బానిసలము కాదని, మేమెంత మాత్రమే ఇక అపవాదికి లొంగమని తీర్మానముతో వెళ్ళుటకు సహాయం ఇచ్చాయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.